మేక్ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి, వెల్లుల్లి పైన అయితే ఇలా సపరేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే ఒక జార్లో ఆ ముక్కలను వేసి గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఒక వారం దాకా అయితే నిల్వ ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు మార్కెట్లో దొరికే చెత్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మనం హోమ్ మేడ్గా చేసుకుని హెల్దీగా ఉండొచ్చు అన్నమాట. నీళ్ళు అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి మెత్తగా నూరుకోవడానికి. ఎక్కువ యాడ్ చేస్తారంటే పల్చగా అయిపోద్ది అనమాట. కొంచెం పసుపు వేసుకోవడం వల్ల మనం చేసుకునే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి, అందుకే యాడ్ చేసుకోవాలి. మా రూమ్లో తిప్పలండి, ఏం చేస్తాం? మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు చేస్తే కొత్త ఇన్వెన్షన్ చూపిస్తామండి మీకు. కుమ్మకుమ్మలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఇలా గుమగుమలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అండి. చూసారు కదా, ఇది మీరు ఒక వారం వరకు అయితే నిల్వ ఉంటుంది, అంతకు మించి నిల్వ అయితే ఉండదండి. నాలుగురు అయిపోయింది. సో ఇలా అయితే మీరు హోమ్ మేడ్ తీసుకుని మంచిదే గురు, ఫ్రెష్ది. సో ఇలా ఒక డబ్బా తీసుకుని దాంట్లో నిల్వ చేసుకోండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ ఉంటే ఇంకా సూపర్. ఫ్రిడ్జ్ లేకపోతే వారం రోజులు దాకా ఉండదండి, అంతకు మించి అయితే ఉండదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి బాయ్ బాయ్.